नमस्ते वेलकम टू अम्मा न्यूज़ मुंदुगा बुलेटिन लो हेडलाइंस गनंगा जातीय समैक्यता वज्रोत्सवाल मुगिंपु वेडुकलकु हाजरैन मंत्री अल्लोल इंद्रकरण रेड्डी ఈటెల రాజేందర్ ను పరామర్శించిన కంది శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి తండ్రి చిత్రపటానికి నివాళులు తమకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలన్న ట్రాన్స్ జెండర్లు జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీని కలిసి వినతి పత్రం అందజేత నిరంతరం పయనిస్తున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్సులు రోగులు సమయానికి ఆసుపత్రులకు చేరువేస్తున్న ప్రాణదాత వాహనాలు దళిత బంధు లబ్ధిదారు ఎంపికపై మహిళ ఆందోళన అరహులకు అన్యాయం జరుగుతోందంటూ నిరసన ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం ముగింపు వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లూర ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దేశానికి 1947 లో స్వాతంత్ర సిద్ధిస్తే తెలంగాణలో రాచరిక నిజాం పరిపాలన కొనసాగిందని 14 నెలల తర్వాత సెప్టెంబర్ 17న నిజాం ప్రభుత్వాలొగ్గి తెలంగాణను భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు రాష్ట్రానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు కళాకారులు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని విద్యార్థులు నాటికల రూపంలో ప్రదర్శించారు అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషరఫ్ అలీ షారుకి అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే రాంబాబు అధికారులు పాల్గొన్నారు ఆకుల పోరాటాన యోధులకు ఘన సన్మానం జరుగు స్వాతంత్ర సమరయోధులు వారికి అటువంటి మహానీయులు మా సమరయోధుల కుమారులు నిజంగా ఈ నాడు మన స్వేచ్ఛ వాయువులను ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఈటెల రాజేందర్ ను పరామర్శించారు ఇటీవల ఆయన తండ్రి ఈటెల మల్లయ్య మరణించడంతో సంతాపం తెలిపారు మేడ్చల్ జిల్లా పూడూరు పరిధిలోని ఓఆర్ఆర్ పక్కన గల ఈటెల నివాసానికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు నిర్మల్ జిల్లా కేంద్రంలో మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
कार्यक्रम की राष्ट्र देवादाय शाख मंत्री इंद्रकरण रेड्डी मुख्य अतिथि हाजर वेदर को प्रपंच में एंतर् प्रत्येक राष्ट्र ऐरपड़न तरह मुख्यमंत्री केसीआर कुलवृत् प्रोत्साहिस्टर सीएम तो माला अटवी प्राप्त में वेदर सागेक निर्णय तस्कोराबो रोज मेदर को प्रभुत्म तरफ प्रोत्साहन अ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు। అలాగే బ్యాడ్జ్ అలంకరణ చేయవలసిందిగా మన కులవృత్తులను ప్రోత్సహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రాష్ట్రాలు सांप्रदाय मेदरी महेन्द्र कुलस्त्र बोरी मन धर इंदी तग्चाले मैं संघ नायक राव जी वाल पद रूपये अड़ना कहीं फैल दिखनी तुंदर तुंदर नल्बे रूपये तग्चे कार्यक्रम मन दर अलवर विपरीत उन्ई खापूर कड़े प्रां में चूस बंबू टूर वर के मत बंबू उ तुंदर बिगता अद कनक वृक्ष बंबू तो कनक वृक्ष पेपर पत्र मित्र पेपर अवसर आ पेपर तैयार मरी मेद बुर्म तो मैं तैयार आधा आ बोंबु अने चाला प्रतिष्ठित मैं कोई वंदल एकरा इकड़े फारे चाल मटक केसीआर फाउंडेशन आध्वर्यंलो अनेक सामाजिक सेवा कार्यक्रमालु कोनसागुतुन्नायि। प्राणदाता अंबुलेन्सुलु आपदलो उन्नवारिनि समयानिकि आस्पत्रुलकु चेर्चि आपद्बांधवुडिलो निलुस्तुन्नायि। आदिलाबाद पट्टण कुमारपेटकु चेंदिन 78 एळ्ळ अंदविमल नडुमुकु शस्त्रचिकित्स निमित्तं स्थानिक प्रैवेट आस्पत्रिकि तिरिगि अक्कडि नुंडि आमे इंटिकि अंबुलेन्सुलो तरलिंचारु। ई मेरकु बाधित कुटुंब सभ्युलु बंधुवुलु केसीआर फाउंडेशन व्यवस्थापकुलु कंदि श्रीनिवास रेड्डितो पाटु सभ्युलकु प्रत्येक कृतज्ञत तेलिपारु। सेवा दृक्पथानि कोनसागिंचालनि आकांक्षिंचारु। निर्मल जिला केन्द्र विवेक चौक सायुध पोराट योधुरालु चाकली ऐलम्म विग्रह एर्पाटुकु राष्ट्र मंत्री इंद्रकरण रेड्डी सोमवार भूमि पूज चेशारु। भूमि कोसम भुक्ति कोसम पराई पालन विमुक्ति कोसम जरिगिन आनाटि सायुध रैतांग पोराटंलो चाकली ऐलम्म पात्र पोषिंचिंदनि अन्नारु। प्रभुत्वं तरपुन ऐलम्म विग्रहान्नि एर्पाटु चेस्तुन्नट्टु तेलिपारु। अंतकुमुंदु मुनिसिपल चौरस्ता वद्द मोल्ल कवयित्रि विग्रह स्थल एर्पाटुनु परिशीलिंचारु। इंदुलो मुनिसिपल चैर्मन ईश्वर रजक संघ नायकुलु तदितरुलु पाल्गोन्नारु। విగ్రహాన్ని ఇప్పటికే మనం చాలా గ్రామాలలో ఇప్పుడు కాదు 10 ఏళ్ల కిందనే 10 ఏళ్ల కంటే ఎక్కువ అయిపోయింది సోర్లు పెట్టి ఇప్పుడు కూడా 26వ తారీఖు నాడు దిలార్పూర్ లో కూడా విగ్రహం తయారైపోయింది పెట్టుకున్నారు। అది మళ్ళీ ఎప్పటికీ ఆలస్యమైంది। మరి మనం ఈ విగ్రహాన్ని पनी मन मुनपाल शाख आध्र्यो मैं मोदी पेट जरूर नोज दी पूर्ति चुस्के मल्ल मंच रोज चूसी मैं दिन प्रारंभोत्सव क्रम में राष्ट्र नायक इंका जिला संबंध नायक मेकोनी इक मन स्टाच्यू इनाग्रेसन एडना अंबेडकर भवन एक्सकोनी ले इकड़े बहुत इकड़े अभी आलोचना मत चयी धर्मसागर आ चरव दर मन पटेल पटेल महाराज अग्रह मैं कलेक्टर की इरीगेशन डिपार्टेंट कंट्राक्टर को तुंदर पनी मोदी दिन एक्सट्रा खर्चे क्यों क्यों
తమకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషరఫ్ అలీ షారుఖ్ ని కలిసి ట్రాన్స్జెండర్లు వినతి పత్రం అందజేశారు. తమ సంక్షేమం కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని గతంలో విన్నవించినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 35 మంది ట్రాన్స్జెండర్లు జీవనం కొనసాగిస్తున్నారని వారికి వైద్యం ఉపాధి రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగ్యశ్రీ దర్శనం సమీర డోకూర్ స్వర్ణప్రియ మనీష హారతి తదితరులు ఉన్నారు. మర్చిన కారణం ఏంటంటేనా కలెక్టర్ గారి దగ్గరికి ఇళ్ల గురించి ఇళ్ల స్థలాల గురించి అని వచ్చామయ్యా. వేరే వాళ్ళకి ఎక్కువ రెంట్ ఇస్తేనా మాకు వాళ్ళకు మినహాయింపు మాకు వాళ్ళకు 2,000-3,000 రెంట్ ఇస్తేనా మాకు 4,000-5,000 అంటూ ఇలా ఎక్కువ చెప్పి మా దగ్గర రెంట్కి మాకు రెంట్కి ఇస్తున్నారండి. మాకు ఇళ్ళ గురించి చాలా బాధగా ఉంది. దయచేసి మన నిర్మల్ డిస్ట్రిక్ట్లో మాకు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇప్పించగలరని కలెక్టర్ గారికి మా మనవి అండి. వైఎస్ఆర్ కాలనీలో నివసించే హిజ్రాలము నాతో పాటు 35 మంది మేము హిజ్రాలం నివసిస్తున్నాము. వైఎస్ఆర్ కాలనీలో మాకు ఇళ్ళ స్థలాల గురించి మేము మినిస్టర్ గారిని కలవడం జరిగింది, మరియు మన చైర్మన్ సార్ని కూడా కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మినిస్టర్ దగ్గరికి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగడం వల్ల మాకు ఒక లెటర్ ఇచ్చారు. ఆయన లెటర్ ఇచ్చారు, మాకు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ సార్ కూడా మాకు హామీ ఇచ్చారు. కలెక్టర్ సార్కు మేము ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక 2-3 నెలలైంది, ఇంతవరకు మాకు స్థలాలు ఇవ్వకపోవడం కారణం ఏంటో మాకు తెలియట్లేదండి. రెంట్ కట్టుకోవడానికి చాలా బీద పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇక్కడ నిర్మల్ డిస్టిక్లో స్థలాలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేకపోవడము మాకు తెలియట్లేదు. మాకు స్థలాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా హిజ్రాల వైఎస్ఆర్ కాలనీలో నివసించే హిజ్రాలము. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, అర్జీలు పెండింగ్లో ఉంచకూడదని పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దళిత బంధు పథకం అర్హులైన వారికి అందడం లేదంటూ నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో మహిళలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దళిత బంధు పథకానికి లబ్ధిదారుల ఎంపికలో స్థానిక నేతలు అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించని వారికి ఆర్థికంగా ఉన్నవారికే దళిత బంధు కేటాయించారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు వారికి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని, పేదవారికి లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అర్హులైన వారిని పథకానికి ఎంపిక చేయాలని, లేనట్లయితే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఇక్కడ
దళిత బంధువులు జరుగుడు వచ్చింది 15 మంది వచ్చింది మేము 600 మంది దళితులం ఉన్నాము అయితే టిఆర్ఎస్ వాళ్ళు మేము సుగాల్ల పాటే కదా టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు మా కార్యకర్తలకు ఇస్తామని అంటున్నారు మాకు ఇండ్లు లేవు మాకు భర్తలు లేరు ఆస్తులు లేవు ఒక్కొక్కళ్ళకి 4-4 లోన్లు ఇస్తున్నారు 10-10 లోన్లు ఇస్తున్నారు మాకేం పట్టించుకోరు ఏం ఇయ్యరు మళ్ళా ఇచ్చినోళ్ళకే 10-10 లోన్లు ఇస్తున్నారు డాక్టర్లు ఎన్ని లోన్స్ వచ్చినా అలా తిరిగిన వాళ్ళకే ఇస్తున్నారు బోల్డ్ శాంక్షన్ వాళ్ళకే మేము కైకిలు చేసుకొని బతికేటోళ్ళము మాకేం పట్టించుకోరు మా సర్పంచులు ఎంపీటీసులు ఎంపీబీలు మండల్ ప్రెసిడెంట్ ఇట్లా ఏం పట్టించుకోరు మా ఇది అసలు మాకు రేషన్ కార్డు బియ్యం తప్ప పింఛన్ తప్ప ఏముండయి మాకు 600 మందికి మాత్రం మాకు దళిత బంధు రావాలా అని కోరుకుంటున్నాం దళిత వర్గానికి సంబంధించిన ప్రజలమండి సార్ మేము మరి దళిత బంధు స్కీమ్ వచ్చింది ఎవరి కోసం సార్ దళితుల కోసం మాత్రమే వచ్చింది సార్ అలాంటప్పుడు ఆ స్కీమ్ వచ్చినప్పుడు మరి ఎవరు దళితులు ఎవరు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అని ఆలోచించి సర్వేషన్ వల్ల పేరు రాయండి సార్ అలాంటప్పుడు ఉన్న వాళ్ళకి ఎట్లా రాస్తారు సార్ అది తప్పు ఇప్పుడు మా ఊళ్ళో వచ్చిన 15 మంది పేర్లు ఉన్న వాళ్ళే సార్ వాళ్ళకు భూమి ఉంది కొంచెం అన్న ఉంది సార్ భూమి ఉన్న వాళ్ళకి ఏముంది సార్ ఇప్పుడు స్కీము రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది అలాంటప్పుడు లేని వాళ్ళకు ఏ ఇలాంటి స్కీములు కూడా ఇవ్వకుండా ఏం లాభం సార్ సబ్సిడీ కిందికి వచ్చిన ట్రాక్టర్లు బదల్లోను అన్ని వాళ్ళే తీసుకుంటుంది సార్ ఇప్పుడు దళిత బంధు స్కీమ్ కూడా వాళ్ళకి ఉంది మా ఉద్దేశం ఏంటి సార్ లేని వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఇవ్వకండి మేము పోరాడితే అదే ఇప్పుడు ఇస్తారా అవి ఇవ్వండి లేదంటే అవి రిటర్న్ అంటే గవర్నమెంట్ కే పోలా లేని వాళ్ళకు మాత్రమే ఇవ్వండి ఉన్న వాళ్ళకు మాత్రము అస్సలు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కలెక్టర్ గారు ఐతే రెడ్డి గారు ఏం ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారో మాకు చెప్పండి సార్ ఒకవేళ ఈ స్కీమ్ ను మాత్రం ఉన్న వాళ్ళకి ఇస్తే మాత్రం ఈ పోరాటం ఇప్పటితోటి మాత్రం మేము ఆగం 2 రోజులు టైం ఇచ్చారు 2 రోజుల వరకు మేము నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న దళిత పంచాయతీ కార్మికులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు పంచాయతీలో 90% మంది దళితులు పనిచేస్తున్నారు కావున దళిత బంధు అర్హత కలిగిన గ్రామ పంచాయతీ కార్మికులకు వర్తింపచేయాలని కోరారు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మన సురేష్ డిమాండ్ చేశారు తెలంగాణలో గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు కోరుతుందన్నారు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని కోరారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ పిఎఫ్ ఈఎస్ఐ పథకాలు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగాధర్ బి భూమయ్య సురేందర్ బాపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు అన్ని మండలాల్లో ఈరోజు గ్రామ పంచాయతీలలో మెజారిటీగా 90% మంది దళితులు ఈరోజు గ్రామ కార్మికులుగా పని చేయడం జరుగుతుంది ఈరోజు నిరుపేద కుటుంబాలలో ఇక్కడ నుండి దళితులు ఈరోజు ఆ గ్రామాలలో చెత్త చెదారం మురిగి పనులు ఈరోజు పని చేయడం జరుగుతుంది కాబట్టి దళిత బంధు దీక్షలు పంపించిన దళిత బంధు అర్హులైన గ్రామ కార్మికులకు ఈరోజు దళిత బంధు ఇవ్వాలని చేయటమే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు 11వ పిఆర్సీ వేతనాన్ని ఈరోజు గ్రామ కార్యక్రమం వర్తింపజేసి వేతనాన్ని పెంచాలని సిఐటిగా మేము కోరడం జరుగుతుంది అట్లాగే పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా గ్రామ కార్మికుల్లో ఈరోజు 8500 రూపాయలు పనిచేయడం జరుగుతుంది 8500 రూపాయల నుంచి 1500-2000 రూపాయలకి కట్ చేయడం జరుగుతుంది విద్యుత్ పనిచేయడం లేదు ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ నడపడం లేదనే కారణంతో ఈరోజు 2000 రూపాయల దాకా డబ్బుని కట్ చేసి గ్రామ కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఏ గ్రామాలలో కట్ చేసి కట్ అవుతుందో ఆ ఉన్నతాధికారి ఈరోజు ఇవి బులెటిన్ లోని అప్డేట్స్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్